హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ ఫోన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. కూరల్లో మనం కరివేపాకు సేత్ తీసి పడేస్తాం కదండి, ఇలా అయితే ట్రై చేయండి కరివేపాకుతో. కరివేపాకు పచ్చడి చాలా చాలా బాగుంటుంది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఒక బౌల్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకొని, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోని దోరగా వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత మనకి కారం బట్టి ఇంకా 7 నుండి 8 ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, పచ్చడి మరి చప్పగా ఉంటే కూడా బాగుండదు. తర్వాత నువ్వులు 1 స్పూన్ వేసుకోవాలి. వేగిన తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు 1.5 కప్పు వేసుకోండి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చిన్న నిమ్మపండు అంతా చింతకాయ వేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకోవాలండి, చూస్తున్నారు కదా. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గార్లిక్, వెల్లుల్లి కొంచెం వేసేసుకొని బాగా మనకి ఇక్కడ మనం వేయించేటప్పుడే తెలిసిపోతుందండి, బాగా మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనము ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసేసుకొని మనకి మిక్సీ వేసేసుకోవడం అండి. దీనికి 1/2 కప్ అలా వాటర్ అనేది పడుతుంది. కొంచెం గట్టిగానే వేసుకోండి, ఇది నిల్వ ఉంటుంది 10 డేస్ దాకా. మీకు చాలా చాలా బాగుంటుందండి, రైస్ లెగ్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పోపుకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూను, ఉద్దిపప్పు 1/2 స్పూను, శనగపప్పు 1/2 స్పూను వేసుకొని, తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. తర్వాత 2 ముళ్ళు ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి వేసుకుంటే అక్కడక్కడ మనకి పచ్చళ్ళు తగులుతూ చాలా బాగుంటాయండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఈ పోపు తీసుకొని ఆ పచ్చళ్ళు కలిపేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రైస్లోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎప్పుడు కూరలు తిన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు కూడా పచ్చళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.